మా మిత్రులు గౌరవ నిందితులు మీ అందరికి నా ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాతుహు ఇప్పుడు సరదా కార్యక్రమం సరేనా సమాధానం పొట్టు గిఫ్ట్ పట్టు ఓకేనా రెడీగా ఉన్నారా ఎంత అదృష్టం ఒక నిమిషం ఆలోచించండి భారతదేశంలో మనం వెళ్తున్నాం చాలా సార్లు వెళ్తున్నాం నిజంగా ఎటువంటి వాతావరణం అనేది మనం ఊహించలేము కూడా ఒకటి ప్లేస్ రెండోది అలాంటి కార్యక్రమం చేసే వాళ్ళు ఉండాలి మూడవది సౌకర్యాలు ఇవి అవి అని అర్థం ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు ఒకవేళ చేసిన అన్ని ప్రాంతాల ప్రజల్ని మనం కలుపుకోలేదు సార్ వారు తెలంగాణ గోదావరి ఖని మా రాయవరం సార్ ఇద్దరు సార్లు అలాగే కడపకు చెందిన వాళ్ళు ఉన్నారు రాజపేటకు చెందిన వాళ్ళు ఉన్నారు ఈస్ట్ వెస్ట్ గోదావరి వీళ్ళందరినీ ఒక చోట మనం ప్రోవ్ చేయడానికి భారతదేశంలో సాధ్యమయ్యే విషయం కాదు చాలా ఖర్చులతో కూడిన విషయం కూడా అవునా కాదు అది అందులో అయితే మనం తక్కువ కష్టంతో అలహందులు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం గొప్ప విషయం ఏంటంటే అందరికీ పనులు ఉన్నాయి అందరూ బిజీ నిజంగా చెప్పాలంటే దొరికేది ఒకరోజు అయినప్పటికీ మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చేసినందుకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా గొప్ప సన్మానం కూడా అల్లాహ్ మీకు చేస్తాడు గొప్ప ప్రతిఫలం కూడా అల్లాహ్ సాధిస్తాడు మీ యొక్క ఆయుష్లోను ఆరోగ్యంలోను సంతానంలోను సంపదలోను సంసారంలోను అల్లాహ్ సుబ్హానహు తాలా సమృద్ధిని శుభాన్ని ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటాను అదే విధంగా సోదరులారా గురువర్యులు వారి విలువైన సమయాన్ని చెప్పగానే వారి విలువైన సమయాన్ని నిన్నే చెప్పారు నిజంగా చెప్పాలని ఎందుకంటే ఇది అప్రూవల్ అవ్వడానికి లేట్ అయింది నిన్నే చెప్పేసరికి గురువర్యులు పెద్ద మనసు ఆయన ఒప్పుకొని కానీ రమజాన్ మాసం రాబోతుంది కనుక ఒక 10 పాయింట్స్ వీటినైతే మనం ఆచరించి రంజాన్ని అద్భుతంగా ఈ రంజాన్ని మనం మలుచుకోగలమో ఆ 10 పాయింట్స్ అనేది 10 విషయాలని మంచి విషయాలు గురుగారు తెలియజేశారు కనుక గురువర్యులు కూడా మన హృదయంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన షేక్ హబీబు రహమాన్ గారి యొక్క నాన్న గారు ఈ మధ్యన ఆయన మరణించడం అనేది జరిగింది అల్లాహ్ ప్రియులయ్యారు ఆయన కోసం ఖచ్చితంగా మీరందరూ దువా చేయాలి నేను విన్న దాని ప్రతి ఎక్కువగా నేను ముందు అడిగింది లేదు తర్వాత నేను కొందరిని అడిగి తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది అంటే మన చాలా మంచి వ్యక్తి తనా అందరి వాడు ఊర్లో అందరి వాడు పెద్దవారు అల్హమ్దులిల్లా తనా కనుక ఆయన కోసం అల్హమ్దులిల్లా మీ అందరూ కూడా ఇన్షాల్లా దువా చేయాలి ఓకే సార్ ఇక మన కార్యక్రమం ప్రారంభిద్దాము మొదటి ప్రశ్న సార్ రమజాన్ మాసం వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది చెయ్యాలి తొందరపడకండి రమజాన్ మాసం వచ్చింది అని మనం ఎలా కనుక్కుంటాం చెప్పండి ఇంకా నెల వంక కనబడలేదు అప్పుడు శాబాన్ మాసం లాస్ట్ అయిపోయాక లాస్ట్ అంటే ఎన్ని రోజులు 29 కన్నా 30 సరే షహరు రమజాన్ అని ఖురాన్ లో ఎన్నిసార్లు ప్రస్తావన వచ్చింది ఏ సూరాలో వచ్చింది ఒకేసారి వచ్చింది అది కూడా సూరతు బఖరా షహరు రమదాన్ రమదాన్ మాసం అని ఒకేసారి అది కూడా ఏ సూరాలో సూరతు బఖరాలో వచ్చింది సరేనా ఇక చాలా సులభమైన ప్రశ్న సరేనా ఇంకా ఎవరు ఎంతమంది చేతులు చూద్దాం ఎన్ని రకాలు చెప్పాలి ఎన్ని రకాలు చూడు ఒక్క నిమిషాలు ఎనిమిది నెగటివ్ కాదు యా అనుమతి ఇచ్చిన తర్వాత చెప్పాలా మనోళ్ళే కదా
ఎందుకు ఈ ప్రశ్న అడగడం జరిగింది తెలీదా చాలా మందికి తెలుసు సరేనా ఎందుకు అడిగాను ఎందుకంటే దీన్నే తీసుకొని విభేదించుకుంటట రంజాన్ మాసంలో కనుక సోదరులారా గమనించాల్సిన విషయం అంటే ఎనిమిది రకాలు అనేది రూఢి అయిన విషయము ఒకవేళ దానికి ఎక్కువ తక్కువ ఎవరైనా చదువుకుంటున్నారు అంటే మీరు చదువుతున్నారంటే తప్పేమీ లేదు వారితో మనం వాదోపదాలకి దిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాత్రి నమాజు రెండేసి రకాల ప్రాసెస్ లక్షణం అని చెప్పారు కనుక మీరు ఎనిమిది చేసిన తర్వాత కూడా వెళ్ళి రాత్రి పూట అదనంగా మీరు ప్రార్థన చేసుకుంటారంటే కూడా మిమ్మల్ని ఎవరు ఆపేవారు కూడా లేదు సరేనే కనుక ఈ విషయాల్లో తగాదాలకి వెళ్ళడం కానీ గొడవలకి గొడవలు పడటం కానీ చివరికి పుట్టుకునే యొక్క స్థాయికి అనేది వెళ్ళడం అనేది అవసరమైన విషయం కాదు అనవసరం ఉండటంగా రంజాన్ మాసం శుభమార్తాన్ని ఇలాంటి విభేదాలకు బలి చేయాలి ఓకేనా సరే ఆ తర్వాత చూడండి సార్ రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటాం కదా రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటాం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటుంది చెయ్యాలి ఎన్ని రోజులు రమజాన్ మాసంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉంటుంది మీరు చెప్పండి 29 ఎన్ని రోజులు ఓకే అది కూడా ఓకే ఎన్ని రోజులు ఉపవాసం ఉంటుంది 29 లేదా 30 29 లేదంటే 30 మాషాల్లా మాషాల్లా అహలా ఎందుకంటే ఆయన చెప్పారు మీరు చెప్పారు ఇద్దరు అర్హులే రండి రండి మన శరీర గారు మన తోడలకి సరేనా అల్లా సుబ్హానతలు క్షమించడానికి స్వర్గం ప్రసాదించడానికి సాకు సాలంట సాకు ఉంటే పంపించచ్చు అలా గిఫ్ట్లు కూడా ఏదో సాకు సరేండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో వారిని ఎన్ని సంవత్సరాల నుండి మనం ఉపవాసం ఉండే యొక్క అలవాటు చెయ్యాలి ఎన్ని సంవత్సరాల నుండి చెయ్యాలి చెయ్యాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటారు ఓకే కూర్చోండి ఇంకా ముఖ్యంగా స్నేహం నేను చాలా ముఖ్యమైనది ఇక్కడ విభేదం కాదు స్నేహం సరే కనుక 12 సంవత్సరాలు అనేది ఆయన ఒక ఆలోచించి ఆయన ఒక విధంగా చెప్పారు ముఖ్యంగా ప్రభుత్వ సంవత్సరం నమాజ్ గురించి ఏం చెప్పారు 7 సంవత్సరాల సమయంలో నమాజ్ మంచి వారిని పురమాయించండి 10 అయ్యాక వారిని దండించండి 10 అయ్యాక వాళ్ళ నమాజ్ చదవకపోతే దండించండి ఈ మాట ఎందుకు చెప్పానంటే 2 కారణాల వల్ల చెప్పారు ఒకటి ఏంటంటే దాదాపు మన ఇళ్లలో మనం చేసామంటే పిల్లలకి నమాజ్ అలవాటు చెయ్యం ఉపవాస అలవాటు చెయ్యం ఇంకా పిల్లలు ఎంత పిల్లలు అంటే 18-20 సంవత్సరాలు అవుతుంది అయ్యో పిల్లాడు నిజంగా చెప్పాలంటే నేను ప్రపంచంలో ఒక అద్దం ఉంది ఆ అద్దం ముందు మీరు నిలబడంటే ఎప్పుడు చిన్నవారు వారు ఎవరు తెలుసా తల్లిదండ్రులు ఎంత పెద్ద వాళ్ళందరూ పిల్లలే కనుక పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఆ చిన్నోడు ఆ ఇలాడే ఉంటుంది కనుక మనం ఈ విషయంలో ఏం చేయాలి చిన్నపిల్లలకి అలవాటు చేయాలి సరే మొత్తం దినంపాటు అనేది ఉండకపోయినా కాసేపైనా సరే ఉండే ఎక్కువగా మనం తర్ఫీదు అనేది మన పిల్లలకు ఇచ్చినట్లయితే ఈ తర్ఫీదు తర్వాత అనేది ఏమవుతుంది పనికి వస్తుంది కనుక మొక్కై వంగనది మానై వంగున అన్నారు మొక్కై వంగనది మానై వంగున అంటే బాగా బలిష్టంగా తయారవుతుంది ఇంకా వచ్చేది ఏముంటుంది మనం వంగల్సిందే మౌని వచ్చేస్తారు కానీ ఇప్పుడు ఏం చేయాలి బాల్యంలోనే ఇచ్చేయాలి ఓకేనా సరే ఆ తర్వాత మంచి ప్రశ్న చాలా సులభమైన ప్రశ్న నేను చేతులు ఎత్తనప్పుడు అసలు ఎత్తాను నేను కారణం నాకు ధైర్యంలో ఉంటుంది ఎలా చేతులు ఎత్తని వాళ్ళు ఎత్తాలి బైతుల్ సరే కాబా ప్రదక్షిణ చూసుంటారు కదా మాకు నమాజ్ ఉమ్రాలో గాని మొదట కాబా ప్రదక్షిణ చేసిన వారు ఎవరు సృష్టిలోని మొదట కాబా ప్రదక్షిణ అనేది చేసిన వారు ఎవరు దైవదత్తులు
ما شاء الله لو وسهلا مبروك 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 لو وسهلا سبحان الله آه. عزيز సరే రమదాన్కు సంబంధించిన మరో ప్రశ్న మనందరికి అవసరమైన ప్రశ్న కూడా ప్రొఫెసర్ ఎలా సమాధానంటే లైలతుల్ ఖద్ర్ ఆయిషా రజీన్ గారు అడిగారు కదా లైలతుల్ ఖద్ర్ గురించి విన్నారు చాలా ఘనమైనది మీ మాసాల కన్నా ఘనమైనది ప్రొఫెసర్ మరి ఆయిషా రజీన్ గారు అన్నారు ఆ రాత్రి నేను పొందేది ఏం చెయ్యాలి అంటే ఫలానా చెయ్యి అని ప్రొఫెసర్ అసలు వారు చెప్పారు ఏదో చూస్తున్నాను చెప్పేస్తారు ప్రొఫెసర్ ఎలా వచ్చి ఒక దువా నిర్మించారు ఆమె ఆ దువా ఏమిటి మాషాలా చెప్పు నేను ముందు భోజనం ఆ తర్వాత అది చూసి అది వందలో ఉండి దాంట్లో తీసి భోజనం చూద్దాం ఇప్పుడు చాలా చిన్న విషయం ఉపవాసం ఉంటాం కదా చెయ్యకూడని రెండు పనులు చెప్పండి ఎక్కువ ఏమో మనం చేయకూడదు తినకూడదు అదే ఒక సార్ అడిగానంట ఏమంటే ఐదు జంతువుల పేర్లు చెప్పమన్నాడు ఐదు జంతువుల పేర్లు చెప్పమన్నాడు ఆవిడ లేచి సింహము మేక అన్నాడు ఉదాహరణ సరే నేను మూడు ఉన్నాయి కదా చెప్పమన్నాడు సింహం నాన్న అలాగే టీచర్ దగ్గరికి వెళ్ళి కొడుకుని మెచ్చుకుంటూ నాన్న షేర్క వచ్చాయన్న పులిబిడ్డావి పులిబిడ్డావి అవును నాయన ఎప్పుడు మా టీచర్ కూడా నువ్వు జంతు పిల్లాడి అనుకుంటా సరే ఓకే సార్ మక్కాలో కొన్ని సూరాలు అవతరించాయి మదీనాలో కొన్ని సూరాలు అవతరించాయి సరేనా మీకు కాస్త క్లిష్టం అనేది కాస్త సమాచారం కోసం తెలిసి ఉంటుంది కొందరికి కొన్ని సూరాలు మక్కాలో అవతరించాయి కొన్ని సూరాలు మదీనాలో అవతరించాయి సరేనా దాదాపు మనం తీసుకున్నట్లయితే 80 చిలుకు మదీనాలో అవతరించాయి సరేనా దానికి మిగిలిన 25 చిలుకు అనేది మక్కాలో అవతరించాయి కనుక గమనించాల్సిన ఈ సూరాలు ఏవైతే ఉన్నాయో చూడండి వీటి మధ్య వ్యత్యాసం ఏంటి మక్కా సూరాల ప్రత్యేకత ఏమిటి మదీనా సూరాల ప్రత్యేకత ఏమిటి అంటే మదీనా సూరాల్లో అధిక శాతం ఏముంటుంది మక్కా సూరాల్లో అధిక శాతం ఏముంటుంది ముక్తసరిగా వివరాల్లో వెళ్లాల్సిన అవసరం రెండు మూడు మాటలు చెప్పేసిన మీకు ఏది విని ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరు
దైవ ప్రవక్తల యొక్క మౌలిక దాని యొక్క ప్రాణం ఆత్మ లాంటిది ఉంటుంది, దాన్నే చెప్పాలి ముఖ్యంగా. మక్కా స్వరానికి మరి మదీనా స్వరానికి మధ్య ఉన్న వ్యత్యాసం తేడా, వీటి ప్రత్యేకత ఏంటి, వాటి ప్రత్యేకత. మక్కా తౌహీద్ గురించి ఉంటాయి, ఇందులో మదని జిహాద్ గురించి, దాని గురించి ఆయన చెప్పింది ఏంటంటే ఆ రెండుకే పరిమితం అయితే మనకు మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం ఉంది. మక్కా సూరాలు ఏముంటుందంటే తన హెచ్చరిక, శుభవాస, సరేనా, ఇవి ముఖ్యంగా మక్కా సూరాలో ఉంటుంది. అంటే స్వర్గ శుభవార్త ఉంటుంది, నరకం నుండి హెచ్చరిక ఉంటుంది, అలాగే తౌహీద్కి సంబంధించిన ఉపదేశాలు అనేవి ఉంటాయి. మదీనా సూరాలు ఏముంటుంది, రాజ్య ఇస్లామ్య రాజ్య సంస్థాపన, కనుక జకాత్ ఆదేశాలు, ఉపవాస ఆదేశాలు, తన యుద్ధ ఆదేశాలు, తలాఖ్ ఆదేశాలు, వివాహ ఆదేశాలు, ఇవన్నీ ఎక్కడుంటాయి, మదీనా సూరాల్లో ఉంటాయి. ఎందుకు మదీనా సూరాల యొక్క అసలు ఆశయం ఏమిటి, ఇస్లామ్య సమాజ స్థాపన కనుక వాటి ప్రత్యేకత అయింది. కనుక ఆయన ముఖ్తసరి గారిని చెప్పడానికి ప్రయత్నించారు కానీ అయితే ఇది వాటి ప్రత్యేకత అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ఆయన చేతుల మీదుగా ఆయన తమ్ముడికి గిఫ్ట్ ఇప్పిద్దాం. ఓకే సార్, తర్వాత యొక్క ప్రశ్న చాలా మంచి ప్రశ్న, జనరల్ నాలెడ్జ్ కూడా. అదేమిటంటే ఒక పక్షి, ఒక పక్షి, ఆ పక్షి సృష్టిలోనే తొలిసారి తన తమ్ముడిని సమాధి చేసింది. ఒక పక్షి సృష్టిలోనే తొలిసారి తన తమ్ముడికి సమాధి చేసింది. కాకి, కాకి ఆ మాట నేనా గురుగారు అత్తల్ సాయిబు, మీకు అత్తలు గీతలు కావాలంటే కాంటాక్ట్ చేయచ్చు. సరే, మనం ఉపవాసం ఉంటాం కదా, నుంచి ఎత్తలేదు అనమాట ఇప్పుడు వరకు, ఉపవాసం ఉంటాం కదా, ఎప్పుడు తినడం త్రాగడం మానేయాలి, చెయ్యండి, ఎప్పుడు తినడం త్రాగడం మానేయాలి, చేయద్దండి, చెప్పండి. ఇంకా ఇంకా ఓకే ఓకే, మీరు చెప్పింది కరెక్ట్. ఇంకా కాస్త ఐదు నిమిషాల ముందు, అది కొన్ని చోట్ల ఇంకా పది నిమిషాలు సమాధానం. ఆయన అందరూ కలిపి ఆయన సమాధానమే చెప్తున్నారు. అల్హమ్దుల్లా, నువ్వు వచ్చే ముందు గిఫ్ట్ తీసుకు, ఆ తర్వాత నేను వివరిస్తాను. మొలన ఆగి మొలన, నువ్వు ఇంత ముందు తీసుకున్నావు. లేదండి, అయ్యో ఫజర్ సాదిక్, ఫజర్ కాదిర్ అని రెండు ఉంటాయి, ఫజర్ సాదిక్, ఫజర్ కాదిర్. ఇక ఉదయపు తెల్ల చారలు అనేవి చీకట్లో కలిసే సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఫజర్ సాదిక్ అంటారు. ఫజర్ కాదిర్ అంటే చీకటి ఉంటుంది, ఉదయపు వెలుగు అందులో కలిసి ఉండదు, చీకటి ఉంటుంది. కనుక ఫజర్ సాదిక్ కన్నా ముందు అజాన్ అయ్యిందా లేదా అంటే ఎప్పుడు అజాన్ కన్నా ఐదు పది ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు అంటే ఇంకా పొరలో ఉండేవాడు ఏంటి, అలా ఒకటి వాచి, రెండోది ఏంటి ఈ యొక్క గుర్తు. సరేనా, కనుక ఫజర్ సాదిక్ కన్నా ముందు మనం ఏం చేయాలి, భోజనం మరియు పానీయం నుండి దూరంగా ఉండాలి, ఆగిపోవాలి. ఓకే సార్, ఇక మంచిది. ప్రవక్తల్లో తొలుత ఉపవాసం ఉన్న ప్రవక్త ఎవరు, ప్రవక్తల్లో తొలుత ఉపవాసం ఉన్న ప్రవక్తలు, మొదటిగా ఉపవాసం ఉన్న ప్రవక్త ఎవరు,
ఒక్కరే చెయ్యి ఎత్తుతున్నారు. కనుక ఈ ప్రశ్నలోనే మీకు సమాధానం కూడా ఉంది. ఇలా చెప్పేసి ఇట్రా చెప్తాను. మన అబ్దుల్ మనకి గిఫ్ట్ మన ఉమర్ గిఫ్ట్ అది గుర్తుపెట్టుకుంది. స్నేహితులు ఇద్దరు హైట్ వైట్ కరెక్ట్ గా ఉన్నారు. నీకున్న పిచ్చి ఆయనకు ఉంది. పిచ్చి అంటే మంచి లక్షణం, మంచి లక్షణం. కనుక అభిరుచులు కూడా కలుస్తా అంటున్నా. మన ఉమర్ మంచి హైట్ వైట్ మీలానే ఉంటాడు. ఏదో టెన్షన్ లో ఉన్నాడు, గడ్డం పెంచేసాడు. నా సవాల్ కొంచెం జవాబు దేతే జవాబు అబ్దుల్ అహద్ నమాజ్ మే హర్ నమాజ్ మే కోసి సూరత్ పడతా హై. హర్ నమాజ్ మే కోసి సూరత్ పడతే బోలో. నమాజ్ ఇమామ్ సాహబ్ రందే తుమే రందే కోసి సూరత్ పడతా హై. హా బోల్ కోసి సూరత్ పడతే బోల్. ఇన్నా ఆతన పడతా హై. హాత్ పెట్టుకో బోలో మా అక్కడే కూర్చొని చెప్పు. పులు హలావత్ పడతా హై. అక్కడే కూర్చొని చెప్పండి అబ్బా. కోసి సూరత్ పడతా సో చేసే బోల్. అబ్బు దేనికి గాడి విదేల నువ్వు చెప్పగల సమాధానము నేనేమన్నా అంటే ప్రతి రమాదలోనూ ఏ సూరా చదువుతాడన్నారు. నువ్వు సమాధానం చెప్పగలవా? అబ్బాయి చెప్పేసాడు. ఏం చెప్పుకుంటాడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు చెప్పావు. فجعلهم كسرا مكفولا. الله اكبر سبحان الله. ఇది అంట తీర్చిదిద్దిన తీరుతుంది. ఇప్పుడు డబుల్ ఎందుకు డబుల్ చెప్పు? రెండు సమాధానం చెప్పారు. సరే సార్ మనం ఇస్లాం స్వీకరించిన వెంటనే చేయత్తాలి అందరూ. మనం ఇస్లాం స్వీకరించిన వెంటనే మసీదుకి వెళ్ళి చేసే తొలి పని ఏమిటి చెయ్యాలి? నమ్మ సమాధానం కాదు పెద్ద ఆనంద్ ఏం చేస్తాము? మసీదుకి వెళ్ళి ఏం చేస్తాం? మసీదులోకి వెళ్ళిన తర్వాత చుట్టూ బయట వదిలేసి ఫస్ట్ చెప్పాలి చెప్పి మసీదులోకి తర్వాత నువ్వు చిన్నపిల్లలకు పెద్దలకు ఉన్న తేడా ఇది. పెద్ద పెద్దలు ఏంటంటే వివరంగా చెప్తారు, చిన్నపిల్లలు అంటే ఎంత ఉంటే అంతే చెప్తారు. అదే తేడా. ఎట్లా మొన్న అయ్యి అబ్బాయి సరేనండి. ముఖ్యంగా నేను ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే మనం ఇస్లాం స్వీకరించిన తర్వాత మన జీవితంలో ప్రవేశించే ప్రార్థన ఏమిటి? నమాజ్. సరేనా? మన అంతిమ శ్వాస ఆగేంత వరకు కూడా కొనసాగించాల్సిన ప్రార్థన కూడా ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ఘడియల్లో ఆయన నోట వచ్చిన తొలి మాట ఏంటి చెప్పండి? తొలి మాట అస్సలాత్ అస్సలాం. నమాజ్
నమాజ్ యొక్క ప్రస్తావన కొత్త సంస్థలు ఎలా వచ్చిన వారు తీసుకువచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, నమాజ్ ఉంది అంటే మన జీవితంలో శుభం ఉంది, నమాజ్ లేదు అంటే మన జీవితంలో శుభం లేదని అర్థం. సరేనే, ఓకేనా? ఇక అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సరేనా? చేతలందరా, అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జవాబు చెప్పకూడదని తొందరపడి, ఎక్కడ పుట్టారు? అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వదిలి ఎక్కడికి వెళ్ళారు? కాదండి, బహుమతి బహుమతి ప్రభావం చూపించింది. సులేమాన్ గారు బహుమతి ప్రభావం చూపించింది. సార్ అల్హమ్దుల్లాహ్ ఇంకా సోదరులు కొందరు ఇంత మనం ఏం చేసినా మొహమాటంకేమో వద్దనో సరేనా గమ్ముని ఉన్నారు, అయితే వారిని కూడా మనం ఇది చేసుకోవాల్సి ఉంది. ఉమ్మా ఎట్లా ఏడ ఉమ్మర్ ఏడా అన్నగారి సార్ ఎక్కడ తీసుకో ఇది అల్హమ్దులిల్లాహ్ ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం కూడా పూర్తయింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరి రాకను కలయికను కలిసి కూర్చోవడాన్ని తినడాన్ని అనడాన్ని వినడాన్ని అన్నిటినీ స్వీకరింపజేసి అందరిని చల్లగా దీవించి కలకాలం అందరం అనేది కలిసి ఉండేలా అల్హమ్దులిల్లాహ్ కలిమితో ఉండేలా, అంటే కలిమితో అంటే సౌండ్ పార్టీ ఓకే, అల్లాహ్ సుబ్హానహు దీవించాలని మనపూర్వకంగా వేడుకుంటాను. అలాగే మన సుహైల్ గారు అని బయట ఉన్నారు, వెళ్ళిపోయారా సుహైల్? ఆయన మీకోసం అభిమానంతో కేక్ కూడా పట్టుకొచ్చారు. కనుక కార్యక్రమం అయిపోయిన తర్వాత పరిగెత్తకండి, కేక్ ఉన్నాయి మీకోసం, కట్ చేసి తినేసి చాలా బయలుదేరుతాం. అల్హమ్దులిల్లాహ్ మీ అందరికి నేను హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా గురువరి ముందు నుంచి రథసారిగా ఉంటూ వాళ్ళందరూ ఈ కార్యక్రమం మొత్తాన్ని మన భుజస్కంధాల మీద మోస్తున్నారు ఆయన. ఇంకా ఈ చివరి యొక్క బాధ్యత కూడా ఏదైతే శుభ సమాప్తం ఏదైతే ఉందో శుభ ముగింపు ఏదైతే అది గురుగారికి అప్పగిస్తూ నా స్థానాన్ని నేను తీసుకుంటాను. చెప్పు నేను ఏదైనా చెప్పదు. ఒక నిమిషం ఆయన పూర్తి కాని చేయాలి, ఆ తర్వాత కూర్చొని ఉంటాం కదా మాట్లాడారా. సార్ గారు నిర్వహించిన కార్యక్రమం కూడా అల్హమ్దులిల్లాహ్ విజయవంతంగా ముగిసింది. మనం అనుకున్నట్టుగా అల్లాహ్ దేవల్ల ఈ కార్యక్రమం ముందు దైవగ్రంథ పారాయణము, ఆ తర్వాత నేటి అంశాన్ని గురించి ప్రసంగము, ఆ తర్వాత ప్రశ్న జవాబులు బహుమతుల కార్యక్రమము అన్నీ అల్హమ్దులిల్లాహ్ ముగిశాయి. చివరిలో ఈ కార్యక్రమము విజయవంతంగా ముగిసేలాగా కరుణించిన అల్లాహ్ సుబ్హానహు తాలాకు నేను ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరియు ఈ కార్యక్రమం నిర్వహించిన ఐపీసీ వారికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం కోసం మన అందరినీ ఆహ్వానించిన గురువర్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి సోదరునికి, ప్రతి మిత్రునికి, ప్రతి అన్న తమ్మునికి నా తరఫున మరియు ఐపీసీ తరఫున ముఖ్యంగా నేటి కార్యక్రమానికి అతిథులైన మన సయ్యద్ అబ్దుస్సలాం వారి తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన ఈ కలయికను స్వీకరించుగాక. ఈ కార్యక్రమంలో మన వల్ల జరిగిన తప్పులను అలా మన్నించుగాక. ఏ విషయాలు అయితే ఇక్కడ మనము విన్నామో, బోధనలు జరిగాయో, వాటిని
అనుసరించే ఆచరించే భాగ్యం మనందరికీ అల్లా ప్రసాదించుగాక. రంజాన్ శుభాలు మనందరి జీవితాలలో అల్లా వర్షింపజేయుగాక. చివరిలో ఇన్షాల్లా సభ సమాప్త ఉద్వాన్ని మనం చదువుకుంటూ ఇన్షాల్లా కార్యక్రమాన్ని ముగిద్దాం. సుబ్హానల్లాహి వబిహమ్దిహి.